నేనారు నృత్యాలు నేర్చుకున్నాను. వాటన్నిటినీ మేళవించి ఓ నూతన నృత్య రీతిని తయారు చేయగల సమర్థుడైన గురువు దగ్గర నేర్చుకుని వాటిని ప్రదర్శించాలనేదే నా జీవిత ధ్యేయం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలని నాట్యాన్ని జీవితంగా మార్చుకున్నాను. దీక్షితులు గారి శిష్యురుకంలో ఆ ఆశయాన్ని నెరవేర్చుకునే సమయంలో ఓ రాక్షసుడు నన్ను ఆటంకపరిచాడు. వాడు బారి నుంచి తప్పించుకుని నేను ఇక్కడికి వచ్చాను. కానీ నా చివరి నెతుటి పొట్టు కూడా చిరుమువ్వగా మార్చాలనేదే నా ఆశయం. నీ ఆశయం చాలా మహోన్నతమైందమ్మా. అది నెరవేరాలని నా మనసారా ఆకాంక్షిస్తున్నాను. అయితే కొద్ది రోజులు కూడా ఉండవన్నమాట. లేదండి, ఏదేమైనా దీక్షితులు గారిని నేను కలుసుకుని తీరాలి. ఆయన ఎక్కడుంటారో చెప్పమ్మా, నేను వెళ్ళి స్వయంగా తీసుకొస్తాను. ఆయన ఋషి, మీరు వెళ్ళడితే బహుశా ఆయన ఒప్పుకోకపోవచ్చు. మరి ఎలా? నేను మీతో వస్తాను. మంగళ, నీకేమైనా మర్చిపోయిందా? నానా యాత్ర పడి ఆ రాక్షసుడు బారి నుంచి తప్పించుకున్నావు. మళ్ళీ మన ఆచూకీ తెలిస్తే అసలు బ్రతికిస్తాడా? తప్పదు ఉషా, ఇక్కడ నీ పరిస్థితి ఆయనకు వివరించి ఆయన ఒప్పించి తీసుకొస్తాను. కానీ నువ్వు అక్కడికి వెళ్తే ఆ కరకొట్టుకుడి సంగతి? భయపడకు ఉషా, నేనంత తెలివి తక్కువగా వాడికి కంటపడతానా? ఇక్కడ మనం ఉన్న సంగతి ఎవరికీ తెలియకుండా ఆయన ఇక్కడ తీసుకొచ్చే పూచి నాది. ఏమో నాకేదో భయంగా ఉంది. ఆయన వద్దంటున్నా నీకంత మొండి పట్టుదల ఎందుకు? ఇందుక నీకోసం ఆయన ఇక్కడికి రావాలి, నువ్వు నీ గమ్యం చేరాలి. తత్వా కనులలో కలల నా చెలి ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపుల సంధ్యలోన అంధ్య మెరుపుల గొంతులోన గుండె పిలుపుల సంధ్యలోన అంధ్య మెరుపుల ఆ